వర్షం పడితే చాలు ఆ నీటికి డ్రైనేజీలు మునుగుతున్నాయి. డ్రైనేజీలో ఉన్న చెత్త చెదారం ఇళ్ల ముందు ఉంటుంది. రోడ్ల మీద చెత్త చెదారం పారిశుద్ధ్య కార్మికులు తీయకపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం త్రిపురాంతకం మండలం అంబేద్కర్ నగర్లో మనం ఈ దుస్థితి చూడవచ్చు. త్రిపురాంతకం మండలంలో వర్షం వస్తే చాలు అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం డ్రైనేజీ ఇళ్ల ముందు పేరుకుపోతుంది. డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ గా లేకపోవడం వల్ల నీరు రోడ్ల మీదే ఉంటుందని అంబేద్కర్ నగర్ లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ నీరు పోయే పరిస్థితి లేక అక్కడ ఉన్న చెత్త చెదారం మొత్తం రోడ్డు మీదకు వస్తున్నాయని, తద్వారా దోమలు విషజ్వరాలకు గురవుతున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా గాని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్కడి ప్రజలు రోధిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్, మిగతా ప్రాంతాల రహదారులు ఎక్కడైనా గానీ వర్షం వస్తే రోడ్ల మీద నీరు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా వాటిని తొలగించకపోవడంతో చెత్త చెదారం పేరుకుపోయి ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని, విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు అనేక వ్యాధులు వస్తున్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వెంటనే కంకణాలపల్లి రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర చెత్త చెదారాన్ని ఇప్పటికైనా తీసివేయాలని ప్రజలు కోరుతున్నారు. జంతువుల కళేబరాలను తీసుకువచ్చి అక్కడే వేస్తున్నారని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు ప్రజల ఆరోగ్యం కోసం తగు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. దేవల్ల శ్రీనివాసులు, సిపిఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి. ఈరోజు త్రిపురాంతకం పట్టణంలో వర్షం వస్తే కనీసం అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాలు అయినటువంటి డ్రైనేజీ వ్యవస్థ మరి కరెక్టుగా లేకపోవటం వల్ల నీళ్లు రోడ్ల మీదనే, అంబేద్కర్ నగర్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ నీళ్లు లేక అక్కడ పక్కన పోయేటటువంటి పరిస్థితి లేక మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి అద్వానంగా దోమలు విషజ్వరాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. వాటిని గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే తప్ప త్రిప్రాంతకంలో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ కానీ మిగతా ఉన్నటువంటి రహదారులు ఎక్కడ కూడా వర్షం వస్తే మరి రోడ్ల మీదనే నీళ్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్రామం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా సక్రమంగా వాటిని తొలగించకపోవడం వలన అవి మొత్తం కూడా చెత్త పేరుకుపోయి చాలా ఇబ్బందికరంగా విషజ్వరాలు, డెంగ్యూ లాంటి మరి వచ్చేటటువంటి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అయినా అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కానీ స్పందన లేదు. వెంటనే మరి కంకణాలపల్లి రోడ్లో ఉన్నటువంటి అక్కడ బ్రిడ్జి దగ్గర కనీసం చెత్త చెదారం అంతా కూడా చాలా ఎక్కువ ఉంది. అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి మరి జంతువుల కళేబరాలు కూడా తీసుకొచ్చి అక్కడనే వేస్తున్నారు. ఇది చాలా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పక్కనే జనవాసాలు ఉన్నాయి, మరి కాలనీలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము అధికారులు వెంటనే స్పందించి త్రిప్రాంతక మండల హెడ్ క్వార్టర్లుగా ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులు వెంటనే మరి చేపట్టాలని చెప్పి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి గ్రామానికి ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ప్రజలు అక్కడ ఉన్నటువంటి అధికారులు చూడాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేయని పక్షంలో ఆయా కాలనీలో ఉన్నటువంటి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ అంతా చెత్త అంతా తీసుకొచ్చి పోతున్నారు. పక్కనే మా ఇల్లు, ఎంతసేపు అని వాకిల్ వేసుకొని ఉండేము. అన్ని పందులు అన్ని ఇక్కడే ఉంటాయి. చెత్త అంతా మా పక్కన ఇల్లులందరూ కూడా వాసన వస్తున్నాయి. నిలబడటానికి కూడా, బయటికి రావటానికి కూడా వాసన. అందరు ఏడా తీసుకొచ్చిపోతారు. మళ్ళీ ఈ ఆనాది వాళ్ళు కసువు పోసే వాళ్ళు ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ వచ్చి శుభ్రం చేయొచ్చు కదా. మున్సిపాలిటీ అధికారులు వాళ్ళకి చెప్పి శుభ్రం చేయించు కదా. ఎన్నిసార్లు చెప్పినా కానీ వారానికి ఒకసారి తీసేయచ్చు కదా. మరి ఇక్కడ అంతా కంప్లైంట్స్ మేము అల్లాడిపోతున్నాం. చిన్నపిల్లల జ్వరాలతోటి మేము బాధపడుతున్నాము. వాసనకు అసలు తట్టుకోలేకపోతున్నాం. వడ్లు కోసిన అన్ని తీసుకొచ్చేటే పోసి ఇప్పుడైనా స్పందించి శుభ్రం చేయండి.
ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రదేశము త్రిప్రాంతకం అంబేద్కర్ కాలనీ ఆనుకొని ఉన్నటువంటి కంకణాలపల్లి రోడ్డు ఇది ప్రదేశము త్రిప్రాంతకం అంబేద్కర్ కాలనీ ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక డంపింగ్ యార్డ్ కింద మార్చేసి ఈ విధంగా చెత్త విపరీతంగా ఇక్కడే పడేసి జంతువుల కలేబరాలు డంపింగ్ యార్డ్ కంటే హీనంగా ఇక్కడ ఆనుకొని ప్రజలు ఉంటున్నా సరే వాసనకి ఎంతో అల్లాడిపోతూ ప్రతి రోజు వాళ్ళు గవర్నమెంట్ కి అధికారులకి కంప్లైంట్ చెప్తున్నా సరే పట్టించుకోకుండా ఈ రకంగా చెత్త తీసుకొచ్చి ట్రాక్టర్ల తోటి బండ్ల తోటి ఇక్కడ పరబోసి ఈ రకంగా ఘోరంగా హీనంగా ఈ వాసనకి జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నా కనీసం చూసిసున్నట్టుకుండా పోతూ ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా సహకరించని వైనం జరుగుతుంది డంపింగ్ యార్డ్ ట్రాక్టర్లు వచ్చేసి ఇక్కడే పడేస్తున్నట్టుగానే మాకు డౌట్ వస్తుంది అనుమానం వస్తుంది ఈ చెత్త చూస్తే ఈ కవర్లు చూస్తే మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కనీసం పట్టించుకోకుండా ఎన్ని నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయని చెప్పేసి ఎవరైనా సరే ప్రశ్నించాము కూడా కనీసం పట్టించుకోకుండా ఇన్ని నిధులు వస్తున్నా సరే ఒక డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేయకుండా ఈ రకంగా చెత్తని ఊరు ఆనుకొని సరే పల్లె ఆనుకొని ఉన్నా సరే పడేసి ఇంకా రోగాలకి గురి చేస్తున్నా సరే రోగాలకు గురవుతున్నా సరే ప్రజలు పట్టించుకొని వైనం మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కాలవైతే ఏదైతే ఉందో ఇది మిరంపల్లె మేజర్ కాలవ సాగునీరుకి తాగునీరుకి కనీసం 6 నెలలు ప్రజలు దీన్ని ఆధారపడి బ్రతుకుతుంటారు వీళ్ళు వేసే వ్యర్థ పదార్థాల వల్ల ఈ నీళ్ళు కలుషితం అయిపోయి ఇదే వాటర్ ని జంతువులు తాగి జంతువులు కూడా చనిపోవడం జరుగుతుంది అంతే కాకుండా ఈ ఒక డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండటం వల్ల డంపింగ్ యార్డ్ లాంటి ప్రదేశం ఇక్కడ ఉండటం వల్ల పిల్లలు విషజ్వరాలకు గురై కరోనా బారిన పడతారేమోని ప్రజలు గజగజ వణకటం మన కళ్ళారా చూస్తున్నాం కనీసం పట్టించుకొని వైనం ఈ అధికారులు ఇల్ల అసమర్థత వ్యవహారం చేసి ఈ రకంగా డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి ఇళ్ల మందిర పెట్టడానికి కారణమైతే మాకైతే తెలియట్లేదు ఇంతకు ముందు ఎవరైనా సరే ఇలాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు కొంచెం శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ అన్న చల్లి ఏదో పండగలకు కానీ పోయి 2-3 నెలలకు కానీ కొంచెం బ్లీచింగ్ అన్న వేసి శుభ్రపరిచే వైనం అని ఇంతకుముందు చూసాం కనీసం పండగలకు కూడా ఈరోజు విజయదశమి అయినా కూడా సరే పండగలకు కూడా కనీసం దారులు రహదారులు పక్కన పెడితే ఊర్లు శుభ్రం చేయకుండా గ్రామాలను ఈ రకంగా భ్రష్టు పట్టిస్తున్నట్టు వైనం మనం కళ్ళారా చూస్తున్నాం అంతేకాకుండా ఈ రకంగా ఉండటం వల్ల పిల్లలు జ్వరాలకి లోనవుతూ ఉన్నారు చాలామంది పిల్లలు విషజ్వరాలకు లోనవుతున్నారు దీన్ని వెంటనే ఖండించాల్సిన విషయం ఎంతైనా ఉంది ఈ విషయం కాలనీ వాసులమైన మేము ముక్తఖండంతో ఖండిస్తూ దీన్ని వెంటనే జాగ్రత్త తీసుకొని దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయకపోతే వేరే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ముక్తఖండంతో ఖండించి చెప్తడం జరుగుతుంది.